గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ప్రగతి పాఠశాలలో 100 కిలోల బియ్యంతో సీఎం కేసీఆర్ భారీ చిత్రాన్ని గీశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆ చిత్రాన్ని సందర్శించి రామకోటి రామరాజును అభినందించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో రామరాజు చిత్రిస్తున్న చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జక్కియుద్దీన్, కౌన్సిలర్లు అతెలిసిను, బొగ్గుల చందు, ప్రగతి స్కూల్ ప్రిన్సిపల్ అంబదాస్ మరియు నాయకులు సదక్ పాషా వార్డు సభ్యులు పాల్గొన్నారు. రామరాజు అంటేనే రామకోటిగా గజ్వేల్ పట్టణంలో ఆధ్యాత్మికంగా అందరినీ ఒకదాటిపై తీసుకొచ్చి రామకోటి కొన్ని లక్షల పుస్తకాలు రాయించినటువంటి రామకోటి రామరాజు నిజంగా ధన్యుడు. ప్రగతి జూనియర్ కళాశాల గతంలో కూడా ఒడ్లతోటి అలాగే సబ్బు బిల్లలపై అలాగే ఇతర రకరకాల వస్తువులపై తెలంగాణ రాష్ట్ర రథసారథి రాష్ట్ర సాధకులు బంగారు తెలంగాణ రూపశిల్పి అఖండ భారతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపినటువంటి మహనీయుడు తెలంగాణ జాతిపిత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పరకొండ చంద్రశేఖరరావు గారి యొక్క 68వ జన్మదిన సందర్భంగా పసుపు బియ్యం 100 కిలోల పసుపు బియ్యంతో ఒక చక్కని ఆయనలో ఉన్నటువంటి కళాత్మక దృష్టిని ప్రదర్శింపజేసి ఒక మంచి చిత్రపటాన్ని ఒక వర్జినల్గా కేసీఆర్ గారి యొక్క ప్రతిమ ముంగట ఉన్నదా ఆయన ముంగట నిలబడ్డ విధంగా బియ్యంతో చేయడము చాలా ఆనందం. మనం చూస్తున్నాం ఒక చక్కని కళాత్మక వారి యొక్క ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి దాదాపు 5 రోజులు శ్రమించి ఈ యొక్క బియ్యంతో చిత్రపటం చేయడం చాలా ఆనందదాయకం. వారిని అభినందించడానికి విచ్చేసినటువంటి మా గౌరవ పాలకవర్గ వైస్ చైర్మన్ జగ్గిరెడ్డి గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ గారు, మా గౌరవ కౌన్సిలర్లు చందు గారు, అత్తేని శ్రీను గారు, ఇక్కడ వచ్చినటువంటి మా టీఆర్ఎస్ అభిమానులు, అలాగే అంబదాస్ గారు కళాశాల ప్రిన్సిపాల్ గారు, చాలామంది మిత్రులు రావడం జరిగింది.